తెలంగాణ ఎట్లా డెవలప్ అవుతుందో ఎసొంటి సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయో బీజేపీ మహారాష్ట్ర సర్కారు తెలుసుకుంటే మంచిగుంటది గానీ ఉత్తగనే అడ్డదిడ్డంగా ఊర్లి సభలు సమావేశాలు పెట్టుకోకుండా అడ్డం పడితే ఊకునేది లేదంటుండు సీఎం కేసీఆర్. ఇయాల మహారాష్ట్రలోని లోహాలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ మహారాష్ట్ర సర్కారు మీద మస్తు గరమైండు. భారతదేశంలో పుట్టిన బిడ్డగా ఇక్కడ పెరిగి రాజకీయం నేర్చిన నేతగా నేనెక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకుంటా, దాంట్లో బీజేపీ సర్కారుకు ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు ఉన్న అభ్యంతరం ఏందో సమజైతలేదని సురుకులాంటిండు. మహారాష్ట్రలో సభ పెట్టిన బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం చంద్రశేఖరరావు ఆ రాష్ట్ర సర్కారును ఏకిపారేసిండు. మహారాష్ట్రకు వచ్చి మీటింగ్ పెడుతుంటే ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎందుకు భయపడుతుండని, అంత భయమున్న ఆయన అయితే తెలంగాణ లెక్క మహారాష్ట్రను కూడా డెవలప్ చేసి చూపెడితే బాగుంటుంది, ఉత్తగానే ఊరితే ఏం ఫాయిదా అని క్వశ్చన్ చేసిండు. మహారాష్ట్రలో నీకేం పని, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోకి వచ్చి ఏం చేస్తుంది అని ఉపన్యాసాలు ఇచ్చే బదులు ముందు రాష్ట్రం ఏం చేస్తే డెవలప్ అవుతుందో ఆలోచన చేయాలని ఆ రాష్ట్ర సర్కారుకు సలహా ఇచ్చిండు. అట్లాగాదు ఊర్లుతానే ఉంటామంటే ముందుగా అలా రాష్ట్రాన్ని డెవలప్ చేసి చూపెట్టాలని, తెలంగాణ లెక్క మంచిగా అన్నిందాల అభివృద్ధిలో ముందుంది అంటే మేము మళ్ళా ఇటు దిక్కు మళ్ళీ చూడమని సవాల్ చేసిండు. పార్టీలు లీడర్లు మారుతున్నారు కానీ పేదోళ్ల బతుకులు మాత్రం ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయని, దేశంలో ప్రజలకేం ఒరిగింది రైతులకేం ఒరిగింది వీళ్లతోనే అని ప్రశ్నించిండు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని, అవసరానికి మించి వనరులున్నా అక్కడికొచ్చే దానికంటే ఎక్కువ నీళ్లున్నా వాటిని ఎట్లా తీసుకురావాలి, ఏం చేయాలనే సోయిలేని పార్టీలు అవి అని గరమైండు. దేశంలో ఉన్న 360 బిలియన్ టన్నుల బొగ్గుతోని 150 ఏండ్ల దాకా 24 గంటల కరెంట్ ఇవ్వచ్చని, పీఎం కిసాన్ కింద 10,000 రూపాయలు ఇచ్చే అవకాశమున్నా కేంద్రం 6,000 రూపాయలు మాత్రమే ఇస్తుందని సెంట్రల్ సర్కారుపై గరమైండు. ఈ దేశం మీద పుట్టిన పాపానికి వ్యవసాయమే అదేరు అని నమ్మకున్న పాపానికి రైతులు ఇట్లా భయపడుతూ బాధపడుతూ బతకాల్సిందేనా, వాళ్ళ బతుకులు ఇంకేనాడు బాగుపడతాయన్నాడు.